ప్రెజెంట్ మార్కెట్లో 10,000 లోపు ఒక 5G ఫోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీకున్న ఒకే ఒక ఆప్షన్ రెడ్మీ 13C 5G. సో ఈ ఫోన్ నేను ఫస్ట్ ఇయర్లో కొన్నాను, కార్ట్ ఆఫర్స్ కలుపుకొని 1 రూపాయి తక్కువ 10,000 రూపాయలకు వచ్చింది. అయితే ఇదే ఫోన్ని ఫ్లిప్కార్ట్లో పోకో M6 అనే పేరుతో రీబ్రాండ్ చేసి అమ్ముతున్నారు. సో స్క్రీన్స్ అన్ని సేమ్ ఉంటాయి, జస్ట్ మీకు బ్యాక్ డిజైన్ చేంజ్ అవుతుంది, రిమైనింగ్ అన్ని సేమ్ ఉంటాయి అనమాట. ఒక 500 రూపాయలు తక్కువ ఉంది, దీనికన్నా 500 తక్కువే ఉంది అది. అయితే ఈ రివ్యూని మీరు పోకో M6 రివ్యూలో కూడా కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే 2 సేమ్ ఉంటాయి కాబట్టి. అయితే ఫోన్ నేను కొన్నాను ఫస్ట్ ఇయర్లో, 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నా, ఈ 1 వీక్లో నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటాను. 10,000 లోపు 5G కోసం ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా 5G ఒక్కటే మీరు కన్సిడర్ చేస్తే ఇంకా ఎలాంటి కాంప్రమైజ్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఈ వీడియో చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి కొనాలనుకుంటే మాత్రం. ఫస్ట్ ఈ ఫోన్ మీకు 3 కలర్స్లో దొరుకుతుంది, బ్లాక్, గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ లో దొరుకుతుంది. ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నది సిల్వర్ కలర్ అనమాట. ఇది మొత్తం మీకు 3 వేరియంట్స్లో వస్తుంది. 4GB RAM 128GB స్టోరేజ్ 10,999 రూపాయలకు వస్తుంది. 6GB RAM 128GB మోడల్ 12,499 వస్తుంది. 8GB RAM 256GB స్టోరేజ్ 14,499 రూపాయలకు వస్తుంది. సో హైయర్ వేరియంట్స్ మొత్తం వదిలేసేయండి, హైయర్ వేరియంట్స్ అసలు ఆన్ ప్రైజే వర్త్ కాదు. ఓన్లీ బేస్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. 4GB RAM 128GB మోడల్ ఇది మాత్రం మీకు 10,000 లోపు వస్తుంది కాబట్టి దీని గురించి మాట్లాడుకుందాం. హైయర్ వేరియంట్స్ జోలకు మాత్రం బాగుంది, ఇప్పుడే చెప్పేసిన హైయర్ వేరియంట్స్ అసలు వర్తే కాదు. అయితే బాక్స్ చూడడానికి విధంగా ఉంటుంది, రెడ్మీ 13C అని. బాక్స్ లో మనకి మొబైల్ తో పాటు ఒక 10 వాట్ అడాప్టర్ ఉంటుంది, టైప్ సి కేబుల్ ఉంటుంది, సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది, క్విక్ స్టార్ట్ వారంటీ కార్డ్ ఇవన్నీ ఇచ్చుంటారు. ఇది యాక్చువల్లీ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి బాక్స్ లో జస్ట్ 10 వాట్స్ ఛార్జర్ మాత్రం ఇచ్చారు, ఫస్ట్ కాంప్రమైజ్ ఇది. అయితే ఫోన్ బూట్ చేసిన తర్వాత భయంకరమైన బ్లోట్వేర్ ఉంటుంది, సో మొత్తం బ్లోట్వేర్ తో నిండిపోయి ఉంటుంది అనమాట. సో బడ్జెట్ ఫోన్స్ కాబట్టి ఇంకా తప్పదు, అన్ని అన్స్టాల్ చేసుకోవచ్చు. ఫోన్ మాత్రం చూడడానికి చాలా బాగుంది, బ్యాక్ సైడ్ నుంచి ఏదో గ్లిటర్ డిజైన్ తో వస్తుంది. కంప్లీట్ ప్లాస్టిక్ బాడీ, మనకి ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. పైన మనకి 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది, ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి. కింద సింగిల్ స్పీకర్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, మెయిన్ మైక్ ఉంది, సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మిస్ చేశారు. అండ్ రైట్ సైడ్ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ తో పాటు పవర్ బటన్ ఉంటుంది, ఇదే ఫింగర్ ప్రింట్ లో కూడా యాక్ట్ చేసింది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. సో ఫింగర్ ప్రింట్ యాక్యురసీ అయితే బాగానే ఉంది, మీరు బటన్ క్లిక్ చేస్తే ఈజీగానే అన్లాక్ అయితే అవుతుంది, ఇబ్బంది లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ లో. అయితే లెఫ్ట్ సైడ్ మనకి సిమ్ ట్రే ఉంటుంది, ఇది డెడికేటెడ్ సిమ్ స్లాట్ తో వస్తుంది, అట్ టైమ్ మీరు 2 సిమ్ కార్డ్ లో ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ వస్తుంది, చాలా ఓల్డ్ డిజైన్ అనమాట, చూడడానికి చాలా ఓల్డ్ ఫోన్ లా ఉంటుంది. ఇది మీకు 6.74 inches HD+ డిస్ప్లే ఉంటుంది, 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది, 450 nits బ్రైట్నెస్ ఉంటుంది, 600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇండోర్ లో కూడా మీరు డిస్ప్లే చూసినప్పుడు, ఏదైనా మూవీస్ కానీ ఏదైనా సాంగ్స్ చూసినప్పుడు మీకు అంత పిక్సలైట్ అయిపోయినట్టయితే ఏమీ అనిపించట్లేదు, ఎందుకంటే హెచ్డీ డిస్ప్లే 720p ప్యానల్ కాబట్టి అంత పిక్సలైట్ అయిపోయినట్టు నాకు ఏమీ అనిపించలేదు. కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫోన్లో మీకు వ్యూయింగ్ యాంగిల్స్ బాగాలు, లైక్ మీ ఫోన్ ఇలా చూస్తున్నప్పుడు బాగానే ఉంటుంది, ఇలా సైడ్కి ఇట్లా టిల్ట్ చేసి చూసినప్పుడు మాత్రం మీకు బ్లాకిష్ అయిపోతుంది అనమాట. అంటే మనం నార్మల్గా ప్రైవసీ ప్రొటెక్టర్ వేస్తాం కదా స్క్రీన్ మీద, ఎవరైనా పక్క నుంచి మనం చాటింగ్ చేస్తుంది పక్క నుంచి చూడకూడదు అనేసి, ఆ టైప్లో అయిపోయింది అనమాట. అంటే మీరు పక్క నుంచి చూస్తుంటే అసలు బ్లాక్ వచ్చేస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా చీప్ క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారనిపించింది. కాకపోతే యూట్యూబ్లో 1440p వరకు వీడియోస్ ప్లే అవుతున్నాయి, 4K ప్లే అవట్లా, 2160p ప్లే అవట్లా 1440 వరకు ప్లే అవుతున్నాయి. వైడ్ వైడ్ ఏమైనా సపోర్ట్ ఉంది కాబట్టి అమెజాన్ ప్రైమ్ కూడా మీకు హెచ్డీలో చూసుకోవచ్చు. ఫుల్ హెచ్డీ డిస్ప్లే వచ్చింటే ఇంకా బాగుండేది, బట్ 10,000 లోపు చాలా కాంప్రమైజెస్ చేస్తారు కాబట్టి మనం ఏం చేయలేము. అండ్ ఇది డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ తో వస్తుంది, 5G ప్రాసెసర్ ఇది, 6 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 2.2 GHz మాక్సిమం క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. ఇందులో మొత్తం మీకు 7 5G bands ప్రొవైడ్ చేశారు, మెయిన్ బ్యాండ్స్ అన్ని కూడా ఇచ్చారు కాబట్టి మీకు 5G లో ఎలాంటి ఇష్యూ అయితే ఉండదు. 5G స్పీడ్స్ కూడా బాగానే ఉన్నాయి. ప్రస్తుతానికి నేను ఎయిర్టెల్ యూజ్ చేస్తాను కాబట్టి ఎయిర్టెల్ చెక్ చేశాను, ఎయిర్టెల్ మాత్రం ఎలాంటి ఇష్యూ లేదు, 5G అయితే బాగానే రన్ అవుతుంది. అండ్ ఇందులో మీరు గేమ్స్ ఆడుకోవచ్చా అంటే మాత్రం అది ఇందులో BGMI మీకు స్మూత్ అల్ట్రాలో ఆడొచ్చు, లేదంటే HD హైలో ఆడొచ్చు. కాకపోతే ఈ ఫోన్ నేను గేమింగ్ అంత రికమెండ్ చేయను అబ్బా, అసలు నిజంగా గేమ్స్ ఆడడానికి మాత్రం ఈ ఫోన్ అంత పనికిరాదు. జస్ట్ వీకెండ్ గేమ్స్ లేదా సబ్వే సర్ఫర్స్, క్యాండీ క్రష్ ఇట్లాంటి ఆడుకోవచ్చు, కానీ హెవీ గేమింగ్ నాకు BGMI, కాల్ ఆఫ్ డ్యూటీ, ఆస్ఫర్ 9 ఇట్లాంటి ఆడాలనుకుంటే మాత్రం ఇది హ్యాండిల్ చేయలేదు, చాలా స్ట్రక్ అయిపోతుంది, బాగా ల్యాగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అసలు మీరు ఆడలేదు గేమ్స్ అయితే, ఎప్పుడైనా ఒకసారి ఆడుతాను అనుకుంటే మాత్రం ఓకే, కానీ డైలీ అదే కంటిన్యూస్ కావాలనుకుంటే మాత్రం ఈ ఫోన్ గేమింగ్ కోసం అయితే కాదు. గీక్బెంచ్ స్కోర్స్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, స్కోర్స్ అయితే బాగానే ఉన్నాయి. 2 బెంచ్ మార్క్ లో కూడా మీకు 3,80,000 వరకు స్కోర్ చేసింది. సిపియూ త్రోట్ల టెస్ట్ చేశాను, సిపియూ త్రోట్ల అసలు ఎన్ని అవసరం లేదు, నేను జనరల్గా చేశాను సిపియూ త్రోట్ల ఎలా అవుతుందని చెప్పేసి. సిపియూ త్రోట్ల మాత్రం మీకు మాక్సిమం 85% వరకు సిపియూ త్రోట్ల అవుతుంది, ఇది మంచిది కాదు, ఎందుకంటే గేమ్స్ ఎక్కువ ఆడే వాళ్ళకి ఏంటంటే సిపియూ త్రోట్ల ఏంటంటే మాత్రం మీకు గేమ్లో ల్యాగ్స్ ఎక్కువ వచ్చేస్తాయి. ఇదైతే గేమింగ్ ఫోన్ కాదబ్బా, గేమ్స్ ఆడడానికి మాత్రం ఇది పనికిరాదు. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి, 50MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP AI కెమెరా ఉంటుంది, డెప్త్ సెన్సార్ ఇది, అండ్ ఒక ఫ్లాష్ ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ ఫ్రంట్ మనకి వాటర్ డ్రాప్ నాచ్ లో 8 MP కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా. సో కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే మాత్రం 10,000 లోపు మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు అని చెప్తాను. ఫస్ట్ మీరు అవుట్డోర్లో ఫోటోస్ తీసుకున్నా, వీడియోలు తీసుకుంటున్నా, అవుట్డోర్లో మీకు పోర్ట్రేట్ షాట్స్ చాలా బాగుంది, ఏదైనా సరే మీరు ఫోన్తో తీసుకునేటప్పుడు HDR మోడ్ ఆన్ చేసి పెట్టుకొని తీసుకోండి, ఎందుకంటే HDR ఆఫ్ చేస్తే మాత్రం మీకు ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది అనమాట, బ్యాక్ అంతా బాగా ఎక్స్పోజ్ ఎక్కువ అయిపోతుంది, తెల్లగా వచ్చేస్తుంది. అదే మీరు HDR ఆన్లో పెట్టుకుంటే మాత్రం మీకు డీసెంట్ కలర్స్ అయితే వస్తున్నాయి. వీడియో కూడా మీకు స్టెబిలేషన్ అంటే స్టెబిలేషన్ లేదు కాబట్టి ఓకే, మీరు మూవ్ అవుతా చేస్తే మాత్రం బాగా షేక్ అవుతూ ఉంటుంది, మీరు ఈ బడ్జెట్లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బ్యాక్ కెమెరా అవుట్డోర్లో బాగానే ఉంది. అండ్ నైట్ మోడ్లో మాత్రం వేస్ట్, నైట్ మీకు చాలా నాయిస్ ఎక్కువ వస్తుంది, నైట్ మోడ్ కూడా సరిగ్గా పనిచేయడం లేదు, బాగా నాయిస్ వచ్చేస్తుంది. అండ్ వీడియో
ఎంత తక్కువ ఆడుకుంటే అది మంచిది, నైట్ మోడ్ ఎంత తక్కువ ఆడుకుంటే అది మంచిది, డే టైమ్లో మాత్రం మీకు మంచి డీసెంట్ ఫోటోస్ అయితే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది కూడా అంతే, ఫ్రంట్ కెమెరా నార్మల్ కెమెరా హెచ్డీ ఆన్ చేసి చూసుకుంటే మాత్రం మీకు ఫోటోస్ అయితే బాగానే వస్తున్నాయి, పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కాకపోతే వీడియోస్లోకి వెళ్తే మాత్రం వీడియో మాత్రం బాగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతుంది. మీరు ఒకవేళ నీర్లోకి వచ్చారంటే మాత్రం చాలా మొత్తం తెల్లగా వచ్చేస్తుంది అనమాట బ్యాక్గ్రౌండ్. సో ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఎక్కువగా మీరు కెమెరాస్ ఏదో కంటెంట్ క్రియేషన్ కోసం మాత్రం ఇటువంటి ఫోన్స్ తీసుకోబాకండి. జస్ట్ నాకు వస్తే కెమెరాస్ అయితే ఉన్నాయి, తీసుకోవడానికి అయితే ఓకే బాగానే ఉంది. ఆ ప్రైస్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, వాళ్ళు ఇచ్చిన వరకు అయితే ఓకే బాగానే ఉంది. బ్యాక్ సైడ్ మీరు 1080p 30fps వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు, ఫ్రంట్ కూడా మీకు సేమ్ 1080p 30fps వరకు వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. కెమెరాస్ మాత్రం డీసెంట్ కెమెరాస్, ఆ ప్రైస్ బడ్జెట్లో చూసుకుంటే ఓకే డీసెంట్ కెమెరాస్. నార్మల్ చూసుకుంటే మాత్రం బాగాలేదు, కానీ ఆ ప్రైస్కి చూసుకుంటే డీసెంట్ కెమెరాస్. అండ్ నెక్స్ట్ బ్యాటరీ, ఇందులో మనకి 5000mAh బ్యాటరీ ఉంటుంది, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో మాత్రం వీళ్ళు 10W అడాప్టర్ మాత్రం ఇచ్చుంటారు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్, ఎందుకంటే 10W ఛార్జర్తో ఛార్జ్ చేయాలంటే మాత్రం మీకు మినిమం 3 అవర్స్ పైనే పడుతుంది. సో నేను 18W ఛార్జర్తో ఛార్జ్ చేస్తేనే నాకు 0 to 100 ఫుల్ చేయడానికి 2 అవర్స్ టైం పట్టింది. ఇంచుమించు మీకు ఈ ఫోన్ ఫుల్ ఛార్జ్ చేయాలంటే 18W ఛార్జర్ కొనుక్కొని మీరు ఫుల్ ఛార్జ్ చేయాలన్నా కూడా ఇంచుమించు 2 అవర్స్ టైం పడుతుంది. సో కొంచెం డ్రాబ్యాకే, కనీసం బాక్స్లో 18W ఛార్జర్ ఇచ్చున్నా ఓకే, మరి 10W ఛార్జర్ అది మీకు చాలా టైం పడుతుంది, ఈజీగా 3 అవర్స్ పైన పడుతుంది. సో బెటర్ మీరు ఈ ఫోన్ కొనుక్కోవాలని ఉద్దేశం ఉంటే మాత్రం 18W ఛార్జర్ కూడా సెపరేట్ కొనుక్కోండి. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే ఈజీగా మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. MIUI 14 వస్తుంది, ఆండ్రాయిడ్ 13 వస్తుంది అవుట్ ఆఫ్ ద బాక్స్. కాకపోతే మేజర్ ఈ ఫోన్లో ప్రాబ్లం ఏంటంటే ల్యాగ్స్ ఎక్కువ ఉన్నాయి, యూఐ ల్యాగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ MIUI చాలా బల్కీగా ఉంటుంది, సో అది వేసేసరికి బాగా ల్యాగ్స్ ఎక్కువైపోతున్నాయి. మీరు రాను ఫ్యూచర్లో ఒక 1 ఇయర్ వాడారంటే మాత్రం భయంకరంగా ల్యాగ్ అవుతుంది, అదైతే నేను చెప్తాను. జస్ట్ ఒక 1 ఇయర్ యూజ్ చేసుకోవాలంటే మాత్రం తీసుకోవచ్చు, మరి లాంగ్ టర్మ్లో మాత్రం ఇది బెటర్ ప్రిఫర్ చేయను. తీసుకునేటప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టి 15,000-16,000లో మంచి ఫోన్స్ వస్తాయి. Redmi Note 13 సిరీస్ వస్తుంది కదా, అవి కూడా తెప్పించి నేను వీడియో చేస్తాను, దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అండ్ అందుపాటు ఇది MI డైలర్తో వస్తుంది. సో MI డైలర్ కాబట్టి మీరు ఈజీగా కాల్ రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు, మీకు అవతర్ పర్సన్కి యువర్ కాల్ ఇస్ బీయింగ్ రికార్డెడ్ అని నోటిఫికేషన్ అయితే రాదు. కాకపోతే దీనిలో మేజర్ నెగటివ్స్ గురించి మాట్లాడితే మాత్రం ఫస్ట్లీ బాక్స్లో వీళ్ళు కేస్ ప్రొవైడ్ చేయాలి, ఎందుకంటే దీని కాంపిటేటర్ రియల్మీ C67 ఉంది, అది కూడా తెప్పించాను, నెక్స్ట్ మీకు దీని తర్వాత ఆ వీడియో వస్తుంది. అయితే రియల్మీ C67లో మీకు కేస్ కూడా ఇచ్చారు బాక్స్లో, కాకపోతే దీనిలో వీళ్ళు కేస్ ప్రొవైడ్ చేయాలి, ఇది మేజర్ నెగటివ్. రెండోది ఏంటంటే ఇందులో జైరోస్కోప్ సెన్సార్ లేదు. సెన్సార్ టెస్ట్ చేస్తే మీకు ఇందులో మొత్తం మీద 19 సెన్సార్స్ ఏమి ఉన్నాయి, అయితే సెన్సార్స్లో జైరోస్కోప్ ప్రొవైడ్ చేయలేదు. గేమ్స్ ఎక్కువగా ఈ BGMI లాంటి వాడేటప్పుడు ఈ జైరోస్కోప్ సెన్సార్ అనేది చాలామందికి అలవాటు అయిపోద్ది అనమాట. సో జైరోస్కోప్ సెన్సార్ లేకపోవడం అనేది కొంచెం నెగిటివే, కాకపోతే గేమ్స్ ఆడరు కాబట్టి ఈ ఫోన్లో అది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. దాంతోపాటు MI ఎప్పుడు ఇచ్చే IR బ్లాస్ట్ కూడా ఇవ్వలేదు దీనిలో. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని యాక్చువల్లీ 10,000 రూపాయలు కూడా నేను అంత రికమెండ్ చేయను, కానీ ఎందుకు ఈ వీడియో చేస్తానంటే ఇది ప్రస్తుతానికి ఓకే 10,000 రూపాయలకి ఆఫర్స్ కలుపుకొని 10,000కి వస్తుంది, బట్ అప్కమింగ్లో మీకు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో సేల్స్ జరుగుతాయి కదా, సేల్స్లో మీకు ఈజీగా ఇది 8,000-9,000 రూపాయలు కూడా వస్తుంది, ఈజీగా 8,000 ఖచ్చితంగా టచ్ అవుతుంది, 8,500 అట్లా వస్తుంది అనమాట. సో అంత తక్కువకి వచ్చినప్పుడు మాత్రం ఇది మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంట్లో పేరెంట్స్ కానీ ఓల్డేజ్ వాళ్ళకి కానీ ఇవ్వాలి, జస్ట్ ఒక ఎంట్రీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ ఇవ్వాలనుకుంటే మాత్రం ఇది మీరు ఇవ్వచ్చు, ఇది మీరు యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు, గేమ్స్ మాత్రం పనికిరాదు, కెమెరాస్ కూడా డీసెంట్ కెమెరాస్, అంత సూపర్గా ఏం లేవు. అండ్ డిస్ప్లే కూడా నాకు అంత సాటిస్ఫై అనేది అంత సూపర్ అనిపించలేదు. కాకపోతే ఆ ప్రైస్కి ఓకే నాట్ బ్యాడ్, అదే మీకు 9,000-8,000 వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. అదే ఫోన్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి కొనుక్కుంటే ఎంతో మన ఛానల్కి హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్ వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.